అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. నేను అరెస్ట్ కాను, తీర్పు నిజాయితీగా ఉంటే నేనే లోపలికి వెళ్తాను. గోపి, మీరు నలుగురు వెళ్ళండి. ష్యూర్. బయట ఉండడం కన్నా లోపల ఉండడమే సేఫ్. నేను సావన్ సార్. పడ్డ కష్టానికి ఫలితం లేకుండా పోతుంది. ఈ ప్రపంచంలో కన్నతండ్రిని ఇరికించింది ఇదే అయి ఉంటుంది. నేనెవరిని ఇరికించు. ఇలా జరుగుతుందని నువ్వు ముందే చెప్పుంటే కాస్త హుషారుగా ఉండేవారుగా. ఇప్పుడు ఇరుక్కుని ఉండరు, కొంచెం లేట్గా ఇరుక్కుని ఉంటారు. ఏమిటి ఎగతాళా? మీరు తినే తిండి దగ్గర నుంచి మీరు వేసుకునే డ్రెస్సుల వరకు ఆయన కష్టపడి సంపాదించిందేనే. సంపాదించిందని చెప్పు, కష్టపడి సంపాదించిందనుకు. ఇన్నేళ్లుగా ఈ డబ్బుతోనే బతికేమని తలుచుకుంటే చాలా కంపురు వేస్తుంది. ఇక కోసేస్తాను రాస్కెల్. నీకు అసలు భయం లేకుండా పోయింది. నాకెందుకు భయం? ఏ రోజైనా ఇంట్లో సంతోషంగా ఉన్నామా? నాన్న మమ్మల్ని ప్రేమగా చూసారా? మిలిటరీ లాగే కదా భయపడే వాళ్ళం. నాన్నున్నారు పరిగెత్తుకు, నాన్నున్నారు నరుకు, నాన్నున్నారు నవ్వుకు. ఎంత బిల్డప్ ఇచ్చేదానివి. ఆఫీస్ లో చేసిన తప్పులకి గిల్టీ ఫీలింగ్, ఇంటికి వచ్చి మన మీద అరిచేవారు. నువ్వు భయం ఉన్నట్టు నటించొచ్చేమో, నేనసలు భయపడ్డా. చాలే ఆపవే, నువ్వు నాకు పుట్టలేదనుకుంటాను. బయటికి పో, ఇక నీకు ఇంట్లో చోట్లేదు. నువ్వు ఇలా అంటావని నాకు తెలుసమ్మా. వెళ్తున్నాను, నేను అనాథనని చెప్పుకుంటాను. ఎదుగో, నీ మొగుడు కష్టపడి సంపాదించింది. అక్క, మేము వస్తాం. రెండు మార్గాలే ఉన్నాయి. ఒకటి, ఆ అరవింద్ శివస్వామిని లేకుండా చేయాలి. రెండు, అతను లేడని చెప్పే వ్యక్తిని ఉన్నాడని ప్రూవ్ చేయాలి. ఆ రెండో దశ చేయాలి. అదే సేఫ్, కరెక్ట్. దారుందా? దారుంది. అవునవును, దారుంది. దారి ఉండాలి, ఉండి తీరాలి. ఇదో డాక్టర్, ఆడపోయి కూర్చో. ఏమండే, మీరు కూర్చోవచ్చు అక్కడ. ఆడపిల్ల కాలగడ నువ్వెందుకు అయ్యా? నేను కూర్చోవాలిగానే లే చెప్తా. ఈ మీటింగ్ నుంచి నేను వాకౌట్ చేస్తాను. వాకౌట్ కాదు, రన్అట్ చేసుకోపో. ఆ చెప్పు, ఏం దారి ఉండదు? అడ్డదారి. అడ్డగాడులకి అంతేలే, నువ్వు చెప్పు అమ్మాయి. కోర్టులో ఫుల్ ఎవిడెన్స్ ని అరవింద్ ఇచ్చాడు కదా, ఆ డీటెయిల్స్ ని మనం కలెక్ట్ చేయాలి. అందులో ఫోటో ఐడెంటిటీ ఉంటుంది. తనలాంటి వాడిని ఒకటి మనం కనిపెట్టాలి. కొత్త ఎవిడెన్స్ ని క్రియేట్ చేయాలి. కోర్టులో వాడిని నిలబెట్టాలి. నిలబెడితే ఎలా సాల్వ్ అవుతుందండి? వీడియో ఆడియో ఆధారాలన్నీ నిజమే కదండి. మన దేశంలో నిజాన్ని నిజమని చెప్పడానికి 27 పడతాయి. అయితే ప్రాబ్లం లేదు, అలాగే నేను పైకే పోతాను. ముందు అరవింద్ లేడని దాన్ని మనం ఉందని చెప్పిద్దాం, కేసు రూట్ మార్చేద్దాం. ఆ తర్వాత ఆ వీడియోలో ఉన్నది మనం కాదని చెప్పేద్దాం, తిప్పి కొడదాం. జడ్జి చాలా నిజాయితీ పరుడట, కష్టం అంటున్నాడు. ఆడ మీలాంటాడు ఒకటి ఉండడా? ఆయన బట్టండి. చాలా ఖర్చు అవుతుంది, పర్వాలేదా? ఎంత ఖర్చైనా పర్వాలేదు, కేసు ఎత్తుకోమనండి. హరిచంద్ర, ఐడి ప్రూఫ్ లో ఫోటో ఎలా ఉందో చూడండి. సార్, వాడి ఫోటోనే కొద్ది కొద్దిగా మోడిఫై చేసి పెట్టారు సార్. ఈ ఫోటోలో ఉన్నట్టే ఉండేవాడిని మనం కనిపెట్టాలి. వాళ్ళగా ఇంకోటి ఎక్కడ దొరుకుతాడమ్మా? ఏంటి అలా చూస్తున్నారు? అన్ని స్టేట్స్ లో వెతకమని చెప్పండి. గవర్నమెంట్ డేటాబేస్ ఎంతో ఉంది, కావాలంటే కనిపెట్టచ్చు. మేము దొరికిపోయాం, మీరు దొరకలేదు, అంతే తేడా. హెల్ప్ చేయండి. ఏ ఊళ్ళో ఉన్నాడా? ఆంధ్ర, రాజమండ్రి. పేరేంది? నరసింహారెడ్డి.